మీరు అసలు ఎన్ని సంసారం మొత్తం, భార్య, పిల్లలు, ఇల్లు, ఈ ప్రపంచాన్ని అన్ని వదిలేసేసి సన్యాసం తీసుకుందాం అని అనిపించలేదు మీకు ఆ బాధలో ఉన్నప్పుడు? డీప్ సాధన చేసినప్పుడు అనిపించింది. సో నాకు గురువు ఉన్నారు కదా సార్, గురువు అనేది నేను డీప్ అంటే ఒక దశలో విపశ్యన ఉన్నారు కోర్సులు చేసిన తర్వాత నాకు అద్వైతం రుచి దొరికే సార్. అద్వైతం అంటే ఏమీ లేటువంటి స్థితి, అంతటా నేనున్న ఏకత్వ భావన నా లోపల వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను డీప్కి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నా గురువులు గుర్తు చేసిరు, నువ్వు మళ్ళీ అటు వెళ్ళిపోతే వీళ్ళ లైఫ్లు ఉన్నాయి, కుటుంబం ఉన్నది, నీ బాధ్యతలు ఉన్నాయి, ఎప్పుడు మళ్ళీ బాధ్యతలను విస్మరించొద్దు అని నా గురువులు నాకు గుర్తు చేసిరు. అంటే ఇక్కడ మనకు మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు మన గైడెన్స్ దొరుకుతుంది సార్. మన మాస్టర్స్ అంటాం కదా, ఆధ్యాత్మికంగా మాస్టర్స్ హెల్ప్ చేస్తారు మనల్ని. ఎటువైపు తీసుకెళ్ళన్నా ఒక సన్మార్గంలో తీసుకెళ్తా ఉంటారు. మన బాడీ అట్లా ఉంటుంది, అంతే మనం అనుభవంలో ఉంటాము. జరిగేదంతా గురువులు నడిపిస్తారు, మాస్టర్స్ నడిపిస్తారు. తద్వారా మనకు ఈ ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మిక విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నడిపించే మార్గం మనకు అవగాహనకు వస్తుంది. నేర్పిస్తారు, గురువులు చెప్తారు నాకు, నా గురువు చెప్తారు అన్న, మాకు గురువు అన్నిటి మీద అవగాహన కల్పించింది నాకు. అటు డీప్గా వెళ్ళిపోకుండా మళ్ళీ బాధ్యతల నుంచి విరమిస్తే మళ్ళీ అది కర్మ చుట్టుకుంటుంది. సో దాని మీద అవగాహనకు వచ్చింది సార్. మీ అబ్బాయి ఇలా యాక్సిడెంట్లో వైరాగ్యంగా ఇంకా వద్దులే అని అనిపించింది? అనిపించింది సార్, వైరాగ్యం అనిపించింది ప్రపంచం మీద. అంటే నాకు ప్రపంచం అనేది ఏందో అర్థమైంది సార్. ప్రపంచం అంతా జాలితో చూస్తుంది, కరుణతోటి ఉండదు. గ్రామీణ ప్రాంతాలలో ఎట్లుండదు అంటే ఏదో మనం ఒకరింటికి పోతే అపశకునంగా చూస్తారు సార్. నేను తర్వాత కొద్ది మా రిలేషన్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అపశకునంగా చూడటం అలవాటైపోయారు. అంటే వాళ్ళు జాలితోటి చూడడం అనేది అర్థం. జాలి అంటే మనల్ని మనం కోల్పోయినప్పుడు ఎదుటి వ్యక్తి జాలితోటి చూస్తారు సార్. కానీ ఆధ్యాత్మిక వ్యక్తి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కరుణతోటి చూస్తుంది. కరుణ అనేది హృదయం నుంచి స్పందిస్తుంది, జాలి అనేది మనసు నుంచి స్పందిస్తుంది. మనల్ని కోల్పోయినప్పుడు జాలి పుడుతుంది. సో కరుణ అట్లా ఉంటుంది, కరుణ ఏ స్థితిలో ఉన్నా కరుణ ఉంటుంది. కరుణ జ్ఞానం ఉన్న వ్యక్తులకే ఉంటుంది, ఆధ్యాత్మిక వ్యక్తులకే ఉంటుంది. ప్రాపంచిక వ్యక్తులకు కరుణ ఉండదు, జస్ట్ ఆ ప్లేస్ జాలి మాత్రమే ఉంటుంది. నాకు దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది ఇంట్లోకి వచ్చినాక. అప్పుడు ఇరుక్కపోయినా సార్, ఇరుక్కపోయినా ఒక 6 నెలలు సఫర్ అయినా, చాలా సఫర్ అయినా. తర్వాత నాకు ఆ డీప్ ఇంటికాడ కూడా నేను డైలీ సాధన చేసేప్పుడు నాకు అమ్మవారు సాక్షాత్కారం జరిగింది, అంటే సశరీరంతో దర్శనం ఇచ్చింది. 2023 జనవరిలో జరిగింది సార్. ఆ డీప్ సాధనకు వెళ్ళిపోయినప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చింది. జస్ట్ ఇట్లా నైట్ 1 గంట ప్రాంతాన లేచి మెడిటేషన్లకి లేచిట కూర్చున్నా నాకు అమ్మవారు వచ్చింది. సో వచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లా జరిగింది. జరిగినాక నాకు మైండ్ ఆగిపోయింది సార్ ఆ క్షణంలో. సో మైండ్ ఆగిపోయినప్పుడు నాకు అర్థమైంది అప్పుడు అంతిమం. సో మనిషి అంతిమంగా కోరుకునేది ఇదే కదా, నాకు ఇది సిద్ధించింది. ప్రాపంచిక విషయాల మీద పెద్ద ఆసక్తి లేదు, కానీ అవి రావాల్సినవి వచ్చాయని ఒక సత్యం అర్థమైంది ఆ రూపం. చిన్న కొడుకు చనిపోక ముందుకు నాకు మా పేరెంట్స్ విపరీతమైన తల్లిదండ్రులను గౌరవించేది, వాళ్ళంటే ఇష్టం ఉండేది, వాళ్ళకి ఏది జరగకుండా చూసుకునేది ఉండేది. మా చిన్నోడు చనిపోయిన తర్వాత నాకు వాళ్ళ మా నాన్న మీద విపరీతమైన కోపము ఉద్రేకం వచ్చేసారు. సో నేను మంచిగా ఉన్నప్పుడు నన్ను వాళ్ళు తీసిరు కదా, నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నన్ను దరి ఏర్చలేదని ఒక భావన వచ్చి తీవ్రమైన కోపం ఉండే. సో నాకు ఈ ఆధ్యాత్మికంలో గురువులు మనసు ఎఫెక్ట్ పనిచేస్తుంది అంటే నాకు మళ్ళీ మేడం నా గురువుల వల్ల మనసు పనిచేయడం వల్ల మీరు ఆ కర్మలో ఇరుక్కపోతారని అవగాహన కల్పించారు నాకు బాగా. సో నాకు ఆ ఉద్రేకం మనసు క్రియేట్ చేస్తుంది నాకు కాదు స్వయంగా అనేది ఒక వాళ్ళు ఒంటికి పట్టించారు నాకు ఆ జ్ఞానాన్ని. ఆ ఒంటికి వాడడం వల్ల నేను తెలుసుకోగలిగి జాగృతమై ఉన్నాను, దానివల్ల నాకు కొంచెం బయటపడే మార్గం దొరికింది. మనకు ఇప్పుడు సింపుల్ ఏంటంటే మహాత్మా గాంధీ చెప్తారు సార్, ఈ శంప కొడితే ఈ శంప చూపించమంటారు కదా సార్. సత్యం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే చేతగానవడం అనుకుంటాం, అంటే పనికిరాని విధవా అనుకుంటున్నాం. కానీ మహాత్మా గాంధీ గురువులు చెప్పి అంటే మహాత్ములు చెప్పిన ఒక్కొక్క అర్థంలో ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఆధ్యాత్మికం లేదంటే ఏదో కర్మ వల్ల వచ్చి మనం కొట్టిపోయిండు, తిరిగి కొట్టడం వల్ల మళ్ళీ మనం కొత్త కర్మ క్రియేట్ చేసుకుంటాం. కొత్త కర్మ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి పొందే అవకాశం, ఆ కర్మ మళ్ళీ మనం పొందాల్సిందే. సో ఆ విత్తనం నాటకుండా ఒకసారి జరిగిన దాన్ని నువ్వు వదిలేయి, క్షమించడం అనేది నాకు ఆ సూత్రం అర్థమైంది అక్కడ. కొట్టాడు కదా, మళ్ళీ తిరిగి కొడితే కొత్త కర్మ, మళ్ళీ కొత్త కర్మ ఆడేది. ఆల్రెడీ కొట్టడానికి మన కర్మ వల్ల వాడు వచ్చి మనల్ని కొట్టాడు. అవును, కర్మ వల్ల మనం వచ్చి జరిగింది అది. సో మళ్ళీ తిరిగి మనం స్పందిస్తాం కదా, స్పందించినప్పుడు మళ్ళీ కర్మ క్రియేట్ అవుతుంది సార్.
సో కర్మ నుంచి ముక్తి పొందాలన్నప్పుడు జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది, జ్ఞానం ఉంటేనే బయటపడతాం. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే ఇదే సార్, వేరే ఏం లేదు. జ్ఞానం వల్ల మనం ఏ కర్మలు చేయనో అవగాహన వస్తుంది, పాత కర్మలను ఎలా తప్పించుకోవడం అది అవగాహన వస్తుంది. శ్రీరామద సినిమాలో ఆ చిలుకను బంధించిన కర్మ వల్ల ఆయన ఒక కార్యం క్రియేట్ అవుతుంది. నేచర్ ఏం చేస్తుంటే మనం ఇప్పుడు కర్మ అనుభవించాలి, కర్మ అనుభవించాలంటే కార్యం కావాలి. ఆ కార్యం నేచర్ లా ఏం చేస్తుంటే ఒక కార్యాన్ని డిజైన్ చేసి మనతోటి చేపిస్తుంది. చేపించిన తర్వాత ఆ కార్యంలో కర్మ ఇరుక్కపోతాం, మనం ఇరుక్కపోయినాం తద్వారా ఆ ఫలితాన్ని పొందుతాం. సో నాకు ఇది అవగాహన వచ్చింది. మళ్ళీ అందులో అదే సినిమాలో సార్, అదే శ్రీరామద సినిమాలో లాస్ట్కు తన కొడుకు గంజి గుంటలో పడతాడు. ఆ గంజి గుంటలు వండేటప్పుడు హనుమంతుడు రాముడు పంపిస్తారు కదా సార్, ఇక్కడ రక్షించలేడు అక్కడ రక్షించుండు ఎందుకని నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో ఎందుకు రక్షించిన అమ్మున్నప్పుడు ఇక్కడ రామదాసుకు పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు, ప్రాయశ్చిత్తం లేదు. ఈ మూడు లేకపోవడం వల్ల ఈ నుంచి తప్పించుకోలేకపోయాడు. అక్కడ ఏమన్నాడు అంటే క్రూర కర్మములు నేరగా చేసిది నేరములెంచకు రామ అన్నాడు. అంటే క్రూరం అంటే పాప కర్మలు, నేరగా చేసిది అంటే తెలియక చేసిన, ఎంచ అంటే పాప కర్మలు తెలియక చేసిన తప్పపు లెంచకు రామ అని అక్కడ సరెండర్నెస్ అవ్వడం వల్ల అప్పుడు క్షమించే అర్హత పొందడం వల్ల ఆ ముక్తి పొందినాం సార్. అంటే ఇక్కడ భక్తి ఉంటుంది, సరెండర్నెస్ ఉంటుంది, మళ్ళీ తప్పకపోవడం ఉంటుంది. ఇక దీనివల్ల ఈయన ముక్తి పొందడం నాకు అవగాహన వచ్చింది. ఇంకా దీన్ని మంచిగా వివరించాలంటే ప్రాపంచికంలో ఒక వ్యక్తి ఏదన్నా ఒక మర్డర్ చేయడం కానీ ఒక రేప్ కేసు కానీ ఒక వ్యక్తి జైలు పోతారు కదా సార్, ఆ వ్యక్తికి యావజ్జీవ శిక్ష పడ్డది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జీవితకాలం శిక్ష పడ్డది అనుకో. సో మనం భౌతికంగా ఒక 5-6 సంవత్సరాల తర్వాత సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులతోటి మనం ప్రభుత్వం విడుదల చేస్తుంది కదా, మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వం విడుదల చేసింది అనుకుంటాం సార్. వాస్తవానికి విడుదల చేసింది తన ప్రవర్తన, అంటే సత్ప్రవర్తన. సత్ప్రవర్తనలో మూడు ఉంటాయి సార్, అంటే మార్పు ఉంటుంది ఫస్ట్, సత్ప్రవర్తన మార్పు ఉంటుంది, తర్వాత ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తం అంటే సేవ చేయడం, పశ్చాత్తాపము. పశ్చాత్తాపం అంటే సెల్ఫ్, నేను తప్పు చేసినాను ఒక భావన ఉంటాయి. ఫస్ట్ ప్రవర్తన, ప్రాయశ్చిత్తం, సెల్ఫ్. సెల్ఫ్ ఈయనేమైంది, ఈ మూడు జరగడం వల్ల సత్ప్రవర్తన వచ్చింది. ఆ సత్ప్రవర్తన వల్ల ప్రభుత్వం ఏం చేసింది అంటే విడుదల చేసింది. ఇక్కడ విడుదల చేసింది ఎవరు అంటే ప్రభుత్వం కాదు, వాళ్ళు పాత్రదారులు. అల్టిమేట్గా విడుదల చేసింది తన లోపల మార్పు, ప్రవర్తనే. సో ఇది అవగాహన వచ్చింది సార్. ఈ అవగాహన వచ్చినాక నేను బ్యాలెన్స్గా లైఫ్ ఎట్లుండాలి, డ్యూటీ ఉద్యోగం ఎట్లా చేయాలి, విషయ ప్రాపంచిక విషయాలు ఎట్లా నడవాలి అవగాహన వచ్చింది. సో తద్వారా నేర్చుకున్నాక కొన్ని నేను సాధన చేసే వ్యక్తులు చాలామంది వస్తారు సార్, ఎంతోమంది సమస్యలతో ఉంటారు. సో మా డిపార్ట్మెంట్లోనే ఒక ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ సార్, అచ్చంపేట డిపో అని, నేను రిటైర్డ్ అయిపోయినాక ఒక 35 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ వచ్చింది. వాళ్ళ కొడుకు ఒక హోటల్ పెట్టింది సార్, హోటల్ 70-80 లక్షలు హోటల్ పెట్టిండు. ఆ హోటల్ పెట్టినప్పుడు ఈ తండ్రి వచ్చిన అమౌంట్ నా కొడుకు బాగుపడుతుంది అని చెప్పి డబ్బు ఇచ్చేసింది సార్. డబ్బు ఇచ్చేసినాక వాస్తవానికి ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. ఈ వచ్చిన డబ్బుతోటి అంటే కూతురు పిల్లల్ని చదివించి కూతురు మంచి సంబంధంకి ఇచ్చి పెళ్లి చేసాక ఇల్లు కట్టుకుందాం అనుకున్న డబ్బును వీళ్ళ కొడుకు ఇచ్చేసింది. కరోనా వచ్చినప్పుడు ఆ 2 ఇయర్స్ హోటల్స్ నడవలే, ఆ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఆయన పెట్టిన పెట్టుబడి పోయింది. అప్పుడు వాళ్ళ కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళేది, తండ్రి కాదు కానీ ఫస్ట్ కొడుకే పోయాను. మా నాన్న 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బంతా నేను పెట్టి కోల్పోయిన కదా అని ఒక బాధ. ఆ కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొడుకు ఆ మనోవేదన గురికి చాలా డిస్టర్బ్ అయింది సార్. బ్రాహ్మణపల్లి అక్కడ అష్టాదశ పిరమిడ్ ఉంది, అక్కడ పోయినప్పుడు ఆ ఫాదర్ వచ్చిండు. వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పిన సార్. చెప్పినప్పుడు ఆయన వచ్చి మేడం నా గురువుల వల్ల చెప్పినప్పుడు ఆయన అందులోకెళ్ళి బయటపడ్డాడు. అంటే ఇట్లా ఈ మార్గం ఇట్లా చూపిస్తుంది, నా కర్మల మీద అవగాహన వచ్చినప్పుడు ఇది పూర్వజన్మ వల్ల ప్రారంభ కర్మ వల్ల ఇవన్నీ లింక్ ఉంటుంది. సో మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. సో ఇది మనం జరగాల్సింది ఎట్లా జరుగుతుంది కనుక మీరు కర్మను మార్చుకునే అవకాశం మన చేతులు ఉంటుంది కనుక మీరు మంచి ఏదో ఒక సత్కార్యం చేసుకుంటూ పోతే మీకు ఏదో ఒక రోజు మంచి రిజల్ట్ వస్తుందని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిపోయిన. ఎంటెక్ చేసిన ఒక అమ్మాయి వచ్చింది సార్. అమ్మాయి జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తుంది ఆఫీస్లో కొన్ని ప్రెషర్స్ వల్ల జాబ్ చేయలేకపోయింది. ఇంటికాడనేమో వాళ్ళ పేరెంట్స్, పెళ్ళి మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ చెప్పుకోలేకపోయింది, జాబ్ పోలేకపోతున్నా అని చెప్పుకోలేకపోయింది. సందర్భం వచ్చినప్పుడు నా పరిస్థితికి ఇట్లుందని చెప్పినప్పుడు నేను చెప్పిన, అమ్మాయి మేడం ఇట్లా మీరు ఒక మార్గం చెప్తే చేస్తా అంటే చేయండి అని చెప్పిన సార్. సో కొన్ని అనాథాశ్రమాలు ఉంటాయి,
తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, అంటే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి, మీరు గుర్తించండి. వాళ్ళు చెప్పుకోలేరు, తల్లి దగ్గరే చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. మీరు గుర్తించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో గుర్తించి వాళ్ళ అవసరాలను తీర్చండి, కొన్ని మీరు స్వీకరించి ఆ బాధ్యతలు నెరవేర్చండి అని చెప్పిన సార్. సో ఒక 6 నెలలు కంటిన్యూగా చేసింది సార్ అమ్మాయి. చేసిన తర్వాత ఆ కంపెనీ నుంచి ఇంకో హయ్యర్ కమిషన్ అంటే జస్ట్ ఒక 4 లక్షల ప్యాకేజ్ నుంచి 20 లక్షల ప్యాకేజ్ గెలిపింది అమ్మాయి. సో నాకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అట్లా వచ్చినాయి. నా లైఫ్లో కూడా చిన్నది చిన్న చిన్నవి చేసుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అవగాహనకు వచ్చిన తర్వాత నా లైఫ్ను మార్చుకున్నా, నేను కొంతమంది చెప్పుకోదలుచుకున్నా, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ అట్లా. అదే,